అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో ఎస్పీ కాలనీ నుండి దెమ్మగుడి పాత రహదారికి వెళ్లే రోడ్డును అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఐ నాయకులు పరిశీలించారు. గతంలో ఈ రహదారి గుండా వెళ్లాలంటే చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో పొలాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలుమార్లు సిపిఐ నాయకులు రహదారి వద్దకు అధికారులను తీసుకొచ్చారు. అయినా కూడా స్పందించలేదని వాపోయారు. అయితే రోడ్డును త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పడంతో రోడ్డు ఏ విధంగా చేయాలనే అంశంపై పరిశీలించడానికి అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఎం నాయకులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఎద్దుల సర్పారెడ్డి, సిపిఐ నాయకులు నారాయణ, శ్రీరాములు, ఫీల్డ్ అసిస్టెంట్ రామచంద్ర, ఇతర అధికారులు వారి వెంట ఉన్నారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి ఉన్నట్లు వారు తెలిపారు. ప్రజలు తెలియజేయడం ఏమనగా, దాదాపు ఈ ఎంతో మంది ఈ దావకు రైతులు చాలా మంది ఉన్నారు, వ్యవసాయదారులు. ఇటువంటి దావలో వంక మరొంక పోతా ఉంది. దీన్ని కలవర్ట్ కట్టాలని దాదాపు ఐదారు పదేళ్ళ నుంచి కూడా గవర్నమెంట్ పోరాడుతూ ఉన్నాము. ఈరోజు గవర్నమెంట్ స్పందించి మాకు కలవర్ట్ కట్టడానికి ముందుకు వచ్చింది. దాన్ని చాలా సంతోషపడుతున్నాము. అందువల్ల రైతు యొక్క రైతుని గురించి బాగానే చెప్పుకుంటున్నారు కానీ రైతుకు సరిగా